ఆదికాండము 49:8 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 8. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఓకే. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుకును. ఓకే. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను. చాలమా. సో అందరు చెప్పండి పక్కన వాళ్ళతో, మనం ఈరోజు క్యాస్ట్ మార్చుకోబోతున్నామని. సో వీఆర్ చేంజింగ్ అవర్ క్యాస్ట్ నేటివిటీ రిలీజియన్ టుడే. సో దట్స్ అ స్పిరిచువల్ క్యాస్ట్. స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాయి కాబట్టే ఫిజికల్ లైఫ్లో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంటాయి. సో సమ్టైమ్స్ అందరు అనుకోవచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకుంటున్నప్పుడు ఇవన్నీ ఎవడు కనిపెట్టాడు రాబాయ్ తలనొప్పి అనుకుంటా ఉంటాం. ఇవన్నీ ఎవడు తయారు చేశాడరా నాయన వాడికి దండం పెట్టాలనుకుంటా ఉంటాం. కాబట్టి ఏ వస్తువైనా మనకు నచ్చకపోతే వెంటనే తయారు చేసిన వాడిని మనము టచ్ చేస్తాం. అబ్బా ఇది బాగలేదు, ఎవడు తయారు చేశాడరా నాయన దీన్ని, అబ్బా అనుకుంటా ఉంటాం. సమ్టైమ్స్ యూనో ఇది సరిగ్గా పనిచేయకపోతే ఎవడరా ఒక సంవత్సరం కూడా రాలేదు ఇది, ఏం ఎవడరా వీడు తయారు చేసింది తిని అని వాడిని ఒక్కసారి అట్లా తిట్టుకుంటాం. సో రిమెంబర్ దిస్, మనము ఏది కూడా ఈ భూమి మీద చేస్తున్నామా అది ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని మళ్ళీ మనము జరిగించుకుంటున్నాం. దట్స్ వై యూనో ఈ ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. క్యాస్ట్ సిస్టమ్, కులము, తర్వాత గోత్రము, ఇంకా రిలీజియన్, మతము, చాలా ఉన్నాయి అమేజింగ్ వర్డ్స్. సో అవన్నీ ఎవరు పెట్టారు ఇవన్నీ అని మీరు అనుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ బైబుల్, ఇది బైబుల్ నుంచే వచ్చింది అది. డోంట్ వరీ, ప్యానిక్ అవ్వకండి, టెన్షన్ పడకండి. సో మీరు ఈరోజు మనము ఖచ్చితంగా క్యాస్ట్ని మనం మార్చుకోవాలి. ఆమెన్. స్పిరిచువల్ క్యాస్ట్ సిస్టమ్ని మనము మార్చుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. సే ఫర్ ఎగ్జాంపుల్, నయోమి బెత్లెహేముని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నయోమి యొక్క పిల్లలు, కొడుకులు మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. ద క్యాస్ట్ ఇస్ డిఫరెంట్, ఆ క్యాస్ట్ వేరే. ఆ క్యాస్ట్ వేరే క్యాస్ట్ వాళ్ళని నయోమి కుమారులు చేసుకున్నప్పుడు రూతు లేదా ఓర్పా వాళ్ళు ఎవరు తెలుసా? మోయాబు స్త్రీలు. మోయాబు స్త్రీలు ఎవరంటే లోతుకు పుట్టినటువంటి పిల్లలు. సో వాళ్ళది వేరే క్యాస్ట్, యాక్చువల్లీ వాళ్ళది వేరే క్యాస్ట్. ఈ సిస్టమ్, ఇండియన్ సిస్టంలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలని ఒక చిన్న లోపల స్పిరిట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. రెడ్లే చేసుకోవాలి, యూనో కౌంటోళ్ళు కౌంటోళ్ళనే చేసుకోవాలి, ముస్లిమ్స్ ముస్లిమ్స్నే చేసుకోవాలి,
క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ని చేసుకోవాలి అని రకరకాలుగా ఈ భూమి మీద ఈ భారతదేశంలో చాలా రకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చాలామంది మనము లవ్ మ్యారేజెస్ మనం చూస్తూ ఉంటే హిందూ ముస్లిం పెళ్లి చేసుకునే సందర్భాలు ఉన్నాయి. తర్వాత రకరకాల క్యాస్ట్ వాళ్ళు రకరకాల క్యాస్ట్లని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే నయోమి ఎవరు తెలుసా? ఆమె ఎవరంటే యూదురాలు. నయోమి యూదురాలు. రూతు ఎవరు? మోయాబు స్త్రీ. సో ఎప్పుడైతే రూతు నయోమి యొక్క కుమారుణ్ణి చేసుకుందో వెంటనే నయోమి యొక్క జీవితంలో రూతుని స్వీకరించింది, లేదా వాళ్ళ కొడుకు స్వీకరించాడు. రూతు ఇంటి పేరు, రూతు క్యాస్టు, రూతు రిలీజియన్ ఏంటి? మోయాబీలు, మోయాబీలు వాళ్ళు. సో ఎప్పుడైతే రూతు ఓర్పా నయోమి కొడుకుల్ని చేసుకుందో వీళ్ళు మోయాబు అనే క్యాస్ట్ని విడిచిపెట్టి యూదులు అనే క్యాస్ట్లోకి వచ్చారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దే చేంజ్డ్ దేర్ క్యాస్ట్ సిస్టమ్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత భార్య పేరు భర్తకు వస్తుందా, భర్త పేరు భార్యకు వస్తుందా? భర్త పేరు భార్యకు వస్తుంది, భర్త ఇంటి పేరు భార్యకు వస్తుంది. ఆమెన్. బికాజ్ భర్త ఎవరు? సుపీరియర్ అథారిటీ. భర్త ఎవరు? తల. భర్త తల కాబట్టి భర్తకున్నటువంటి ఇంటి పేరు, భర్తకున్న కులము, భర్తకున్న గోత్రము, భర్తకున్నటువంటి రిలీజియన్ను, భర్తకున్న క్యాస్ట్ ఏమైపోద్ది? ఆ భార్యకు వచ్చేస్తుంది. చాలామంది ఈ భూమి మీద మనం గమనించినట్లయితే అన్యలు కుమారులు ఉంటారు, క్రైస్తవ స్త్రీలు ఉంటారు. ఓకే, అన్య కుమారులు ఉంటారు, క్రైస్తవ స్త్రీలు ఉంటారు. సో ఈమె ఎంత పరిశుద్ధురాలైనా, ఎంత ఆత్మను పొందుకున్నా, పరిశుద్ధాత్ముని ఎవరిని? సర్వశక్తిగల దేవుణ్ణి ఆమె పొందుకున్నా. When she marries a Gentile husband, when she marries a Gentile husband, oka anyudini ame vivaham cheskunte ame gotramu, ame inti peru, tarvata ame kulamu, ame religion motta marchukovali. Yes or no? Venabadledu. Ah, telusu vivadalu meeku. Ame enta chinnappudu nunchi 25 samacharalu prabhulo ediginappudikini తక్కని ఒక మంచి వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకి తెలియట్లేదు ఆమె మార్చుకుంది ప్రేమనే కాదు, ఆమె మార్చుకుంది క్యాస్ట్ను కూడా. షీ అడాప్టెడ్ హర్ హస్బెండ్స్ క్యాస్ట్. ఆమె యొక్క తన పెనిమిటి యొక్క క్యాస్ట్ను కూడా ఆమె అడాప్ట్ చేసుకుంది. అలా మీరు ఎన్ని సందర్భాలు చూస్తుంటారు భూమి మీద, చూడలేదా? క్రైస్తవ స్త్రీలు అన్య పురుషులని పెళ్లి చేసుకుంటారు. సడన్గా వాళ్ళు ఏమైపోతారు? అప్పుడు దాకా బుట్లు గిట్లు జిట్లు బిట్లు ఏముండవు, తక్కన అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఏంటబ్బా ఇది, ఏంది ఇది? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. 25 ఇయర్స్ ఇంట్లో అమ్మ నాన్న దగ్గర పెరుగుంటారు, భయభక్తులతో సంఘానికి వెళ్ళుంటారు. 25 ఇయర్స్, మేబీ 30 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ యూనో తల్లిదండ్రుల యొక్క ప్రొటెక్షన్లో జాగ్రత్తగా పెరుగుంటారు ఆడపిల్లలు. సడన్గా ఒక మంచి పెద్ద నిర్ణయం తీసుకొని ఎవరిని చేసుకుంటారు? సారీ, వాళ్ళు నిర్ణయించుకుంది ఒక వ్యక్తిని చేసుకోవడానికి కాదు, క్యాస్ట్ను మార్చుకోవడానికి. అలాగే తెలియదు అది. అపవాది యొక్క ఇన్ డెప్త్, దాని యొక్క మర్మము ఆ స్త్రీకి లేదా ఆ పురుషుడికి తెలియదేమో. లాస్ట్ జరిగేది అదే. నేను ఈ అబ్బాయిని ప్రేమించాను కదా అంటే, ఆఫ్ కోర్స్ నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి అన్నీ నీవవుతాయి. ఆమెన్. జాగ్రత్త, ఆ అబ్బాయి ఏది, ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉంటే ఆ అబ్బాయి క్యాన్సర్, ఆ అబ్బాయి కరోనా వస్తే నీకు వచ్చేస్తుంది, ఆ అబ్బాయి ఫుల్ దరిద్రంలో ఉంటే ఆ దరిద్రం నీకు కూడా అంటుకుంటుంది, మామూలుగా అంటుకోదు అది. ఆ అబ్బాయి ఏ కులమో ఆ కులం నీకు అంటుకుంటుంది, ఆ అబ్బాయి ఏ మతమో ఆ మతం నీకు అంటుకుంటుంది, ఆ అబ్బాయి ఏ గజ్జో నీకు ఆ గజ్జి మామూలుగా ఉంటుంది. ఆ గజ్జి జీవితాంతం భరించాలి ఆ గజ్జిని. ద
ద హోలీ స్పిరిట్ ఇస్ లిటరలీ క్రయింగ్ ఇన్ మీ. నా లోపల నుండి పరిశుద్ధాత్ముడు ఏడుస్తూనే ఉన్నాడు. హీస్ లిటరలీ క్రయింగ్. ఐ హావ్ సీన్ హిస్ ఐస్. దట్స్ వై నేను ఆయన చూస్తూ నేను మౌనంగా ఉండలేకపోయాను. నా కన్నీళ్ళు నా కళ్ళ నుంచి నీళ్లు రావడం ప్రారంభించాయి. అసలు ఆ ఊరు నీకెందుకు, ఆ ప్రజలు నీకెందుకు, ఆ మనుషులు నీకెందుకు? అసలు మా కులపోళ్ళు, మా కులపోళ్ళు ఏ కులం రా నా, ఇదే ఇప్పుడు నేను చెప్పేదే మీ కులం. ఆమెన్. ఇప్పుడు మీకు ఒక కులం చెప్పబోతున్న దిమ్మ తిరుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. సో వీఆర్ ఆల్ కన్వర్టింగ్ అవర్ క్యాస్ట్ టుడే. ఆమెన్. ఈరోజు మన క్యాస్ట్ను మార్చుకోబోతున్నాం. ఆమెన్. ఆమెన్. ఈరోజు మన రిలీజియన్ మారిపోబోతుంది. ఆమెన్. ఈరోజు మన గోత్రం మారబోతుంది. ఆమెన్. ఈరోజు మన లోపల ఉన్నటువంటి క్యాస్ట్ మారిపోబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాడికి అర్థం కాదు ఈరోజు నుంచి. ఎవరికి? అపవాదికి. అపవాదికి అర్థం కానీ కులములోకి, గోత్రములోకి, ఆ రిలీజన్లోకి పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. లైఫ్ లైఫ్ లాంగ్. సో బి కేర్ఫుల్ విత్ హూమ్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్. మనము ఎవరితో వివాహం జరిగింది, మనము ఎవరిని వివాహం చేసుకున్నాము, మనము ఎవరికి ఎవరితో వివాహము చేయబడబోతుంది అని మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాలను మీరు గమనించుకోవాలి. ఆర్ యు మ్యారీడ్ ఏ గాడ్ ఫీరింగ్ చైల్డ్? నువ్వు దేవునికి భయపడే కుమారుణ్ణి చేసుకున్నావా, లేదా నువ్వు దేవునికి భయపడే కుమార్తెను చేసుకున్నావా? ఒక్కసారి నువ్వు గ్రహించుకో. ఒకవేళ లేని పక్షముగా నేరుగా నా దగ్గరికి తీసుకోరా, వాళ్ళకి భయం పెడతాను. ఆమేన్. 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 అయ్యా మా ఆయనకు భయం లేదు, కొంచెం భయం పెట్టండి. ఖచ్చితంగా కొంచెం భయం పెడతాను. లేదయ్యా మా ఆవిడకి అసలు భయం లేదు, కొంచెం భయం పెట్టండి అని చెప్పండి. ఖచ్చితంగా నేను భయము, దేవుని భయం మీలో డిపాజిట్ చేస్తాను. సడన్గా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎన్ని వాటిల్ని ప్రేమించాలో తెలుసా? మామూలు విషయం కాదు అది. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఒక వ్యక్తిని మాత్రమే కాదు నువ్వు ప్రేమించాల్సింది, ఆ వ్యక్తితో వచ్చే ప్రతి దాన్ని నువ్వు ప్రేమించాలి. అది రూల్. అది అయిపోద్ది అంతే. మేబీ మీ కాలేజీల్లో, మీ స్కూల్లో, మీ తెలిసిన వాళ్ళు, మీ బంధువుల్లో అట్లా జీవితాల్లో సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎవరైనా ఉండే ఉంటాయి. ఎస్ అవర్నో? ఏం సైలెంట్గా ఉన్నారు? చూసే ఉంటారు మీరు లైఫ్లో, మీ కుటుంబాల్లో, మీ ఫ్యామిలీస్లో ఇటువంటి సందర్భాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి. అరే ఆ అమ్మాయి ఎందుకు ఇలా మారిపోయింది అంటే ప్రేమిస్తుంది కాబట్టి మారిపోయింది. ఆ అబ్బాయి ఎందుకు ఇలా మారిపోయాడు అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని, మోయాబు స్త్రీలని ప్రేమించాడు కాబట్టి ఆయన మోయాబులో కలిసిపోయాడు. బట్ చూడండి, రూతు చేసినటువంటి మంచి పని ఏంటంటే ఆమె ఆ యొక్క యూదులలో ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె క్యాస్ట్, ఆమె రిలీజియన్ మారిపోయింది. ఆమెన్. 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 యు నో వన్ థింగ్, ఎంతమంది యేసు ప్రభుని వివాహము చేసుకోవాలనుకుంటున్నారు? అవునా? అయితే ఆయన రిలీజియనే పెట్టుకోవాలి మనం, ఆయన క్యాస్టే పెట్టుకోవాలి మనం. నీ ఇష్ట ప్రకారం మన వేరే క్యాస్ట్లు ఉంటే సెట్ అవ్వదు. అవుతుందా లేదా? మరి ఇప్పుడు యేసు ప్రభు మన క్యాస్ట్లోకి రావాలా, లేదంటే మనం యేసు ప్రభు క్యాస్ట్లోకి రావాలా? చాలాసార్లు నేను విన్నాను యాక్చువల్లీ. కార్పెంటర్స్ ఉంటారు, వడ్లోళ్ళా, వడ్లోళ్ళు. ఓకే, వడ్లోళ్ళు మీ భాష ప్రకారం వడ్లోళ్ళు. ఎప్పుడు కార్పెంటర్ దగ్గర నేను ఒకటే వింటూ ఉంటాను, ఏం తెలుసా అది? యేసు ప్రభు మా కులమోడే. ఓయో మీదే కులం రాని. యేసు ప్రభు మా కులమోడే. ఏం కులం అది? వడ్రంగి. నాయన కులాలు ఇంకా ఆయన గోత్రానికి సంబంధించినోడు, కులానికి సంబంధించినోడు కాదు. His tribe is something different. His tribe is something different. మా కులపోడే అంటూ ఉంటారు చాలాసార్లు. ఈరోజు మనం 100% మన పెనిమిటి ఏ కులమో ఆ కులములోకి మనం ట్యాప్ అయిపోవాలి. ఆమెన్. ఆమెన్. మన యేసు ప్రభుది ఏ గోత్రమో మనం ఆ గోత్రములోకి ట్యాప్ అయిపోవాలి. ఆమెన్. ఆమెన్. ఇంకోటి, పెళ్ళైన వెంటనే ముందు ఆధార్ కార్డు మార్చేస్తారు. అప్పుడు దాకా డాటర్ ఆఫ్ అని ఉంటుంది, తర్వాత వైఫ్ ఆఫ్ అని రాయాలి. ఇంకా తప్పదు, మీ వల్ల కాదు. మీకు 24 ఉన్నా, 34 ఉన్నా, నీ కింద ఏం రాయాలా? వైఫ్ ఆఫ్ అని రాయాలంతే, వేరే ఆప్షన్ లేదు నీకు. ఆమెన్. ఈజియం వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్. హల్లెలూయా. ఈజియం ఇస్ ద వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హే, కింద అదే ఆధార్ కార్డులో
గ్రీన్ కార్డో పాన్ కార్డో ఏదో మొత్తానికి యేసు ప్రభు పేరు ఉండాలో మన కార్డులో. ఆమెన్, హల్లెలూయా. He is something different. He is something glorious. He is beyond. He is beyond. He is beyond. He is beyond. Oh, ayana chaala goppodu ayana. Amen. Amen. Mana anni mana appudu daaka parama tandri peru undemo. Once if you get married to Jesus, mana kinda wife of Jesus Christ of Nazareth. Amen. Hallelujah. EGM is a wife of Jesus Christ of Nazareth. Amen. నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క భార్య ఎవరంటే EGM భార్యల్లో అందరు కలిపితే సంఘం, యూనివర్సల్ చర్చ్ అంటారు దాన్ని. యూనివర్సల్ చర్చ్లో ఇదిగో EGMని దేవుడు చేర్చునుగాక. పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క సంఘముగా, వధు సంఘముగా పరిశుద్ధాత్ముడు మనల్ని తయారు చేయునుగాక. ఈ కొద్దిపాటి సమయములో, ఆమెన్, ఈ కొద్ది సీజన్లో, ఈ కొద్ది నెలల్లో, ఈ కొద్ది వారాల్లో, ఈ కొద్ది సంవత్సరాల్లో, ఈ కొంత టైం పీరియడ్లో పరిశుద్ధాత్ముడు మనల్ని ట్రైన్ చేయనుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. EGM వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. EGM వైఫ్ ఆఫ్ నజరేత్, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. నీవు ఎన్ని 30 సంవత్సరాలు పెళ్ళి అవ్వలేదా? నీకు 2000 సంవత్సరాల నుంచి పెళ్ళి అవ్వలేదా? ఇదిగో ఆ రాకుమారుడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. గెట్ రెడీ టు చేంజ్ అవర్ ఆధార్ కార్డ్. ఆమెన్. గెట్ రెడీ టు చేంజ్ అవర్ స్పిరిచువల్ ఆధార్ కార్డ్. EGM యువర్ నేమ్ కింద వైఫ్ ఆఫ్ జీసస్. ఆమెన్. యేసు క్రీస్తు యొక్క వధువు మనం. ఆమెన్, ఆమెన్. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం వివాహము చేసుకుంటే ఆయన గోత్రములోకే మనము వెళ్ళాలి. ఆయన గోత్రములోకే వెళ్ళాలి. తండ్రులు, మీరు ఎంత బాధపడినా, మీరు ఎంత గింజుకున్నా ఛాన్స్ లేదు. మీ కూతురు కానీ పెళ్ళి అయితే అర్జెంటుగా ఏమవుతుంది? ఆధార్ కార్డు చెప్పాలి, చెప్పాలి. మారిపోద్ది. కూతురులు కానటువంటి తల్లిదండ్రులారా, మీరు ఎంత ప్రేమించినా, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పెళ్ళయింది అనుకో అర్జెంటుగా ఆధార్ కార్డు ఇది మీరు ఆయన పేరు పెడతారు. ఎవరు ఎవరి పేరు యాడ్ చేస్తారు? సో తండ్రిగా ఉన్నప్పుడు కొంచెం క్లోజ్గా ఉండొచ్చేమో తండ్రి, కానీ ఆయన పెనిమిటి భర్త వరుడు అని మనము ఊహించుకొని గ్రహించుకోగలిగితే వీ కెన్ కమ్ క్లోజర్, వీ కెన్ కమ్ క్లోజర్, వీ కెన్ కమ్ క్లోజర్, వీ కెన్ కమ్ క్లోజర్, క్లోజర్ టు ద హస్బెండ్. ఆమెన్, ఆమెన్. అది అంత క్లోజ్ అయిపోవచ్చు మనము ఆయనతో. ఆయన క్లోజ్ అవ్వడానికే ఎన్నో అవతారాలు కానీ, ఎన్నో లాంగ్వేజెస్, ఎన్నో బిరుదులతో ఆయన మారి మారి మన దగ్గరకు వస్తున్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. EGM వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆమెన్, హల్లెలూయా. చూడండి, స్థితిగతులు, పరిస్థితులు మారబోతున్నాయి. ఆమెన్. ఆయన వరుడుగా ఉన్నాడు. ఆమెన్. సో వివాహము అయిన వెంటనే, ఇంకా వివాహము కాలేదేమో మనకి యేసు ప్రభుకి, ఎంగేజ్మెంట్ అయిందేమో, గెట్ రెడీ టు చేంజ్ ద వాట్ యు కాల్ ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్. ఆమెన్, ఆమెన్. ప్రతి భార్య రెడీగా ఉన్నా రెడీగా లేకపోయినా ఏం చేయాలా? పెళ్ళైన తర్వాత వెంటనే నేనైతే పెళ్ళి ముందే మార్చేస్తాను. ఆమెన్, మార్చేయాలి. ఇప్పుడు అర్జెంటుగా మనం మార్చేయాలి. ఆమెన్, ఆమెన్. ఈ మోయాబు స్త్రీలాగా పెళ్ళైన తర్వాత కాదు, మనం ఆల్రెడీ మర్మము తెలిసిపోయింది కాబట్టి మన దేవుడు ఏ గోత్రమో మనం కూడా ఆ గోత్రానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అంతే. ఆమెన్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. ఆమెన్, హల్లెలూయా. నేటివిటీ అప్లై చేయాలి. ఆమెన్. అప్పుడు వెంటనే మన క్యాస్ట్, యేసు ప్రభు క్యాస్ట్ కరెక్ట్గా అయిపోద్ది అనమాట. ఆయన గోత్రం మన గోత్రము కరెక్ట్గా అయిపోద్ది. ఏ కులపొడి దేవుడు? ఓయమ్మో, ఈయన చాలా పెద్ద కులం అయింది, మామూలు కులం కాదు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనలేనంత గొప్ప కులం అయింది. ఆమెన్, హల్లెలూయా. హిస్ రిలీజన్ ఇస్ సంథింగ్ గ్రేట్, హిస్ ట్రైబ్ ఇస్ సంథింగ్ గ్రేట్. ఆమెన్. సో లెట్స్ గో టు దాట్. చూడండి, దేవుడు ఒక గోత్రం నుంచి వచ్చాడు యేసయ్య. అదే గోత్రం అంటే యూదా అనే గోత్రము, లేదా యూదా అనే వ్యక్తి, యూదా అనే గర్భము నుంచి యేసు ప్రభు వచ్చాడు. బైబిల్లో మనం గమనిస్తే ముగ్గురు యూదాలు ఉన్నారు. ఎవరు? ముగ్గురు యూదాలు ఉన్నారు. 3 Judas ఆర్ దేర్. నంబర్ 1, 12 గోత్రాల్లో ఒక యూదా. ఓకే. అండ్ నంబర్ 2, 12 శిష్యులలో ఒక యూదా. ఓకే. అండ్ నంబర్ 3, యేసు క్రీస్తు యొక్క తమ్ముడు యూదా.
యూదా పత్రిక ఒకటి ఉంటుంది, అది యేసు క్రీస్తు అంటే జోసఫ్కి మరియమ్మలకి పుట్టినటువంటి కుమారుడు ఆయన. హీఈస్ నథింగ్ బట్ జూదా. జూదా ఈ ముగ్గురిని మనం జాగ్రత్తగా గమనిస్తే ది స్త్రీస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. వీళ్ళ ముగ్గురు అసలు ఎందుకు ఈ గోత్రం నుంచి వచ్చాడు దేవుడు? సో మీ అందరికీ తెలుసు ఇస్కరియోత్ యూదా ఎన్ని నాణేళ్ళకి యేసు ప్రభుని అమ్మేశాడు? 30 వెండి నాణేళ్ళకి అమ్మేశాడు. అయింది ఇతను ఇంకా అల్టిమేట్. ఇతను జోసఫ్ని ఎన్ని నాణేళ్ళకి అమ్మేశాడు తెలుసా? 20 నాణేళ్ళకి అమ్మేశాడు. ఇదేంది ప్రభు ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటాడా? ఇతను చూస్తే జోసఫ్ని 20 నాణేళ్ళకి అమ్మేశారు. చూడండి అక్కడ జరిగినటువంటి సినారో ఏంటంటే, అన్నదమ్ములందరూ కలిసి అతన్ని చంపేద్దాం అనుకున్నారు. ఎవరు? 11 మంది యేసేపును చంపేద్దాం అనుకున్నాడు. ఆ చంపేసి వీడిని రాయితో కత్తితో నరికేద్దాం అనుకుంటే ఈ యూదాకు వచ్చిన ఆలోచన ఏం తెలుసా? ఒరే వాడిని చంపడం ఎందుకురా, అమ్మేద్దాం డబ్బులు వస్తాయి. అమ్మ అమ్మేద్దాం. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ రికగ్నైజ్డ్ అతనిలో డబ్బులున్నాయని అతను ఒక్కడే గ్రహించాడు. ఆమేన్. ఆమేన్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎర్రి పప్పల్ని దద్దమ్మల్ని దేవుడు ఎన్నుకోడు. తెలివిగల్లోడు ఇతను, చాలా తెలివి. ఇతను ఎన్ని నాణేళ్ళకి? 20 వెండి నాణేళ్ళకి అమ్మేశాడు. అమ్మేసి 20 వెండి నాణేళ్ళు పంచుకున్నారు. అంటే ఒక మనిషిని అమ్మితే డబ్బులు వస్తాయని మొట్టమొదటగా ఆయనే బైబిల్లో చూపించాడు. ఒక మనిషి కిడ్నీలు అమ్ముకుంటే, ఒక మనిషి లివర్ అమ్ముకున్నా, ఒక మనిషి కళ్ళు కొనుక్కోవచ్చు అని ఆ ఒక్క వ్యక్తి ద్వారానే మొట్టమొదటగా ప్రారంభమైంది. ఆమేన్. బికాజ్ గాడ్ మేడ్ పర్సన్ అంటే దేవుడు ఎవరినైతే తయారు చేశాడో వాడు చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు కూడా మీ కిడ్నీలు అమ్మినా డబ్బులు వస్తాయి నాకు? రావా? ఖచ్చితంగా వస్తాయి. రావా? నీ గుడ్ల మీద డబ్బులు రావు నాకు? ఖచ్చితంగా వస్తాయి. ఇంకేమి? ఇంకేమమ్మ గుండెకాయ మీద డబ్బులు రావా? దేవుడు అట్లా తయారు చేశాడు. నువ్వు చాలా కాస్ట్లీ యాక్చువల్లీ, మీకు తెలియదు అది. మీరు చాలా కాస్ట్లీ. మిమ్మల్ని నమ్మితే డబ్బులు వస్తాయి. పొగలని చెప్పండి, మిమ్మల్ని నమ్మితే డబ్బులు వస్తాయి. చాలామంది డబ్బులు లేక, మంగళసూత్రం లేక, చైన్ లేక మనుషుల్నే తాకట పెడతారు. మనుషుల్ని తాకట పెడతారు. చాలా సందర్భాల్లో నేను చూశాను మనుషులను తాకట పెట్టారు. అంటే దిస్ పర్సన్, దిస్ క్రియేషన్ ఇస్ సంథింగ్ ఎక్స్పెన్సివ్. The only person Judah recognized that this Joseph is expensive. Amen. అప్పుడు దాకా ఏ మనిషి ఎవరికి అమ్మబడలేదు, ఏ మనిషి ఎవరు కూడా కొనబడలేదు. He planned for a great purpose. ఒకవేళ ఆ జూదా కానీ ఆ యొక్క జోసఫ్ని అమ్మకపోతే ఆ రోజే చంపేసేవాళ్ళ తన్ని. అతనికి వచ్చిన దర్శనము ఆ రోజే చనిపోయేది. అతనికి వచ్చిన విజన్, డ్రీమ్ ఆ రోజే, దేవుని ప్లాన్ ఆ రోజే సమాప్తమైపోయేది. ఆమేన్. హల్లెలూయా. సో దట్స్ వై ఇఫ్ యు థింక్ ద లార్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఇఫ్ యు థింక్ ద మనీ ఈజ్ దేర్ విత్ గాడ్, నువ్వు దేవుడి దగ్గర డబ్బులు నాయని గ్రహించగలిగితేనే నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న, దేవుడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? దేవుడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఏమున్నాయి దేవుడి దగ్గర? చాక్లెట్లు, బిస్కెట్లా? ఇస్కరియోతు యూదా గ్రహించాడు ఇతను నమ్మితే డబ్బులు వస్తాయని. అవును, మనీ మనీ మనీ, డబ్బులు వచ్చాయి అతనికి 30 వెండి నాణేళ్ళు. యేసు ప్రభు ఫలానా వ్యక్తి. ఇంకోటి, యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ శాస్త్రులకి పరిశుద్ధులకి ఆ యూదా అప్పగించకపోతే అసలు యేసు ప్రభుని రాత్రికి రాత్రే లేపేద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ ఎన్నోసార్లు యేసు ప్రభు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఎన్నోసార్లు యేసు ప్రభుని చంపేద్దాం అనుకున్న రాత్రుల్లో, కానీ యూదా అది జరగకుండా చూసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుకి చాలా మందికి డౌట్, అసలు ఇస్కరియోతు యూదా పరలోకం పోయి ఉంటాడా పోయి ఉండడా అని. అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఏముంటుంది తెలుసా? ఈడు పొరపాటున, దరిద్రుడు పొరపాటును కూడా బాడీడు అనుకుంటాం మనం. ఈజ్ 200% దేర్ ఇన్ హెవెన్. ఆయన 200% పరలోకంలో ఉన్నాడు. దేవుని ప్రణాళిక ఆయన ద్వారా నెరవేర్చబడింది.
ఆమెన్. దిస్ జూదాయిజం, యూదా గోత్రము ఏం గ్రహించగలదు తెలుసా? దేవుడిలో డబ్బు ఉంది, దేవుడిలో ఐశ్వర్యం ఉంది, దేవుడిలో ఏముంది తెలుసా? ఆ ఘనత ధననిధులు ఉన్నాయని యూదా గోత్రము గుర్తుపెట్టగలిగింది. ఆమెన్. ఇన్ఫ్యాక్ట్ యూదా గ్రహించాడు, ఇదిగో ఒక వ్యక్తిలో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయని. ఈరోజు అందుకనే మనము మన అవయవాలను తాకట్టు పెడుతున్నాం, మన అవయవాలను అమ్మేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, రకరకాలుగా మన లైఫ్కి మనమే ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం, మనము చచ్చిపోతే మనకు డబ్బులు వస్తాయని. నిజమేనా? ఈ జ్ఞానం ఇచ్చింది యూదానే. ఆమెన్. ఈ జ్ఞానం ఇచ్చింది యూదానే. దిస్ విజ్డమ్ కేమ్ ఫ్రమ్ జూదా. జూదా చాలాసార్లు అతని జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆ గోత్రములో ఆయన జీవితంలో ఎన్నో భయంకరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బట్ జేకబ్ బ్లెస్డ్ జూదా లైక్ దిస్. కమ్ ఆన్, లెట్స్ రీడ్ ఫ్రమ్ 8. జాగ్రత్త చదవండి, చూడండి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. చాలు. ఏంటిది? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, జూదా, ద మీనింగ్ ఆఫ్ జూదా ఈజ్ ప్రైజ్డ్ వన్. దాన్ని మనము మన ఫామ్లోకి కన్వర్ట్ చేయగలిగితే పొగడదగిన వాడు అని అర్థం. ఆమెన్. ఎవడు వాడు? పొగడదగిన వాడు అంటే, ఈరోజు నిద్రలేసి మనల్ని ఎంతమంది పొగుడుతున్నారు, లేదా ఎంతమంది తిడుతున్నారు? తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా రోజుకి మనల్ని? ప్లీజ్ చెప్పాలి, ప్లీజ్ 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 తిట్టించుకున్న వాళ్ళు చెప్పాలి బాగా. మనల్ని రోజుకి తిట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎందుకు తెలుసా? మన క్యాస్ట్ అట్లా ఉంది. మరి మన క్యాస్ట్ అలా ఉంది, మన క్యాస్ట్ అలా ఉంది. అందుకనే ఆ మన క్యాస్ట్లో ఉన్న శాపాలు మనం క్యారీ చేస్తున్నాం. కాబట్టి రోజుకి ఒక్కసారన్న మనం ఏడుస్తున్నాం, జాగ్రత్తగా వినండి. రోజుకి ఒక్కసారన్న మనం బాధపడుతున్నాం, రోజుకి ఒక్కసారన్న మనం గాయపడుతున్నాం, రోజుకి ఒక్కసారన్న మనం ఏం చేస్తుందో తెలుసా? హృదయం విరిగి నలిగిపోతుంది రోజుకి ఒక్కసారన్న. వై దిస్ హ్యాపెనింగ్? బికాజ్ దేర్ ఈజ్ ఎ జనరేషనల్ కర్స్ ఇన్ అవర్ బ్యాకప్. మన వెనకాల ఏమున్నాయి? జనరేషనల్ కర్స్ దాగి ఉంది. డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం, ఆనందానికి ఇబ్బంది పడుతున్నాం, సంతోషానికి ఇబ్బంది పడుతున్నాం, ఇదిగో దీవించబడడానికి ఇబ్బంది పడుతున్నాం, ఇదిగో ఆశీర్వదింపబడడానికి ఇబ్బంది పడుతున్నాం. వై వి ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ ఫర్ మనీ, జాయ్, హ్యాపీనెస్? బికాజ్ మన గోత్రములో శాపం ఉందేమో. లెట్ us recheck that and let us change that in the name of Jesus. Amen. 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 ఈ 12 గోత్రాలు 12 రకాల అర్థాలు. బైబిల్లో మనం చూసినట్లయితే, ఇంటికి వెళ్ళి మీరు ఒకసారి గూగుల్లో చూడండి, ప్రతి గోత్రానికి ఒక ఇమేజ్ ఉంది. ప్రతి గోత్రానికి ఒక ఇమేజ్ ఉంది. యూదా గోత్రానికి దేవుడు ఇచ్చినటువంటి సింబల్ ఏం తెలుసా? సింహం. ఏంటది? సింహం, 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 లయన్, లయన్. ఎందుకంటే ప్రతి నేషన్కి ఒక నేషనల్ యానిమల్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. నేషనల్ బర్డ్ ఉంటుంది. అలాగే ఈ గోత్రానికి కూడా దేవుడిచ్చినటువంటి సింబల్ ఏం తెలుసా? లయన్, 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 సింహము అనే గుర్తును దేవుడు ఈ యొక్క యూదా ప్రజలకి, యూదా అనే మనిషికి, యూదా అనే గోత్రానికి దేవుడు ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. పాయింట్ నంబర్ 1, యూదా, నీ సహోదరు నిన్ను స్తుతిస్తారు. ఎంతమందికి సిబ్లింగ్స్ ఉన్నారు? నాకు అక్క ఉంది, చెల్లు ఉంది, అన్నున్నాడు, తమ్ముడు ఉన్నాడు, అందరికీ సిబ్లింగ్స్ ఉన్నారా? నాకు అక్క, చెల్లి, తమ్ముడు లేరా? నీకెవరు లేరా? కజిన్స్, ఇదిగో ఏమైనా అక్క, మా అక్క కూతురు, మా పెదమ్మ కూతురు, మా చెల్లి కూతురు, మా బావ కూతురు, వాళ్ళు కూడా ఇంకా అక్కలు చెల్లి కింద వస్తారు కదా, నో ప్రాబ్లం, వాళ్ళని కూడా వేసుకోండి. మీ ఒకవేళ మీరు సింగిల్ చైల్డ్ అయితే వాళ్ళని కూడా మీ అకౌంట్లో వేసుకోండి. నాకు అక్క ఉన్నారు, నాకు చెల్లి ఉంది, జాగ్రత్తగా వినండి. దిస్ సర్మన్ ఇస్ వెరీ 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 పవర్ఫుల్. దిస్ సర్మన్ ఇస్ వెరీ పవర్ఫుల్. నాకు అక్కు ఉన్నారు, చెల్లుంది, అన్నున్నాడు, తమ్ముడు ఉన్నాడు అని ఎల్చోలు చేయలేదండి. ఒకవేళ నువ్వు సింగిల్ చైల్డ్ అయినా, ఇదిగో మీ పెదమ్మ అక్కని, మీ బాబాయ్ కూతుర్ని ఇట్లా వేసుకో, మీ అకౌంట్లో వేసుకోండి, వేసుకో, మీ అకౌంట్లో వేసుకోండి అందరినీ. ఓకే, వేసుకుంటేనే లేదు నాకెవరు లేరని చేతులు దించామంటే నేనేం చేయలేను. ఈ వాక్యం నీలో నెరవేరదు.
ఈ వాక్యం నీలో నెరవేరాలంటే నీకు అక్క ఉండాలా, చెల్లి ఉండాలా, అన్న ఉండాలా, తమ్ముడు ఉండాలా, ఇంకంటే లిస్టు నీకు పెద్దది ఉండాలా. ఎందుకంటే దేవుడు యూదా అనే గోత్రానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏంటి తెలుసా? అది యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. ఇఫ్ యు కన్వర్ట్ యువర్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్ ఆర్ ట్రైబ్, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విల్ ప్రైజ్ యూ. అర్థం కదా మీకు? మీరు ఈరోజు మీరు క్యాస్ట్ మార్చుకుంటే ఏంటది, ఏం మార్చుకోవాలి అంటే, ఇప్పుడు వెళ్ళి మన ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోమని కాదు నేను చెప్పేది, ఇక అవన్నీ పెద్ద తలని వదిలేయండి అబ్బా ఇతర నసా. స్పిరిచువల్గా మీరు క్యాస్ట్ని మార్చుకోగలిగితే, రిలీజియన్ని మార్చుకోగలిగితే, గోత్రాన్ని మార్చుకోగలిగితే, ద ఫస్ట్ అండ్ ఫైనెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రామిస్ ఫ్రమ్ ద ఫాదర్ గివెన్ టు సన్, యూదా నీ సహోదరులు నిన్ను. ఏంది స్తుతి? దేవుడికి కదా స్తుతి వెళ్ళాలి, ఏమా దేవుడికి కదా ఆరాధన వెళ్ళాలి, దేవుడికి కదా ఘనత వెళ్ళాలి, దేవుడికి కదా మహిమ వెళ్ళాలి, దేవుడికి కదా స్తుతులు వెళ్ళాలి. ఇదేంది ఇది వరుస వరుస అంతా తేడా తేడాగా ఉంది, కొంచెం తేడాగా ఉంది వరుస ఇది లేదా? మా మీరు క్రైస్తవులేనా లేదంటే ఎవరు మీరు, తేడాగా లేదా? చాలా తేడా ఉంది యాక్చువల్లీ స్క్రిప్చర్. ఏంది తప్పు రాశారేంటి నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో లైక్ ఎవరు రా ఈ బైబుల్ రాసింది, ఎవరు రాసుంటారు ఈ బైబుల్ చెప్పండి, ఎవరు రాసుంటారు? పరిశుద్ధాత్ముడు తన పరిశుద్ధుల ద్వారా రాయిపించాడు. ఓకే, సీ దట్ అసలు ఈ బ్లెస్సింగ్ ఏంటి? అసలు ఎప్పుడైనా మన ముఖాలకి మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన అక్క కానీ, మన చెల్లి కానీ మనల్ని పొగిడిందే? పొగడలేదే. ఎంత పని జరిగిపోయింది? ఒకవేళ అన్న మంచి పని చేసినా వాడు ముఖంలో తీ అనేస్తాం మనం, ఒకవేళ అక్క ఒకవేళ మంచి పని చేసినా దాని ముఖం తీ అనేస్తాం, ఒకవేళ తమ్ముడు బాగా మంచి ఒక గొప్ప పని చేసినా అవి వాడి కలిసి వాడి ముఖం వాడేందండి ఏందండి ఇది అంటారు. అవునా కదా? మనకు పొగడ్డము చేతగా కాదు, హలో, పొగడ్డము ఇష్టము లేక. ఎప్పుడన్నా మీ అన్నను పొగిడేవా? ఎప్పుడన్నా మీ తమ్ముడిని పొగిడేవా? ఎప్పుడన్నా మీ అక్కను పొగిడేవా? ఎప్పుడన్నా మీ చెల్లిని పొగిడేవా? నెవర్. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది అనుకో, దాని ముఖం చూసి కాపీ కొట్టుంటుంది, డబ్బులు ఇచ్చి పాస్ అయిందన్నా, డబ్బులు ఇచ్చి పాస్ అయింది. ఎప్పుడు మనము మన సిబ్లింగ్స్ని మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదు. యూదానికి కూడా వాళ్ళ అన్నదమ్ములు తొక్కేశారు, యూదానికి కూడా తెలియకుండా అన్నదమ్ములు తొక్కేశారు, తొక్కిపడేశారు మామూలు దొక్కల. కానీ దేవుడు పగబట్టాడు. ఆమెన్. హల్లెలూయా. పగ తీర్చుకున్నట నా వశం అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. పగ తీర్చుకున్నట, పగ తీర్చుకున్నట. సోతం యాకోబు నోట్లో నుంచి ఒకే ఒక ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఏంటి ఆశీర్వాదం అంటే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. ఓ మై గాడ్. మీకేమైనా కనిపిస్తుందా బైబిల్లో? నాకు వేరే నా కళ్ళు కొంచెం మసుకున్నాయి. ఆ స్క్రిప్చర్ కరెక్ట్ అని చూడండి ఒకసారి, ఒకసారి చూడండి ఆ స్క్రిప్చర్ కరెక్ట్ అని చూడండి బైబిల్లో. బైబిల్ చూడు, బైబిల్ చూడమ్మా, అమ్మ ఒకసారి బైబిల్ చూడు. నాకేమో తేడా తేడాగా ఉంది. ఏంది మొత్తం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రాశారేంటి? యూదా నీ సహోదరులు నిన్ను ఎట్లా స్తుతిస్తారండి? ఆయన దేవుడా? ఆయన ఏమన్నా ఋషి? ఎలా స్తుతిస్తారు ఆ వ్యక్తిని? దట్స్ ద అనాయింటింగ్ అండ్ దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనము ఎప్పుడైతే ఈ గోత్రంలోకి ట్యాప్ అవుతామో, ఈ ట్యాప్ అవుతామో, ఇదిగో ఈ దర్శనం మన లైఫ్ నెరవేరుతుంది. ఆమెన్. హల్లెలూయా. నీ తమ్ముడు నిన్ను గణపరచడమే స్తుతించడం. ఆమెన్. నీ అన్నయ్య నిన్ను గణపరచడమే నిన్ను స్తుతించడం. ఆమెన్. మీ చెల్లి, మీ అక్క ఈ గోత్రములో చేరిన తర్వాత నిన్ను స్తుతించడమే, నిన్ను పొగడమే నిన్ను స్తుతించడం. ఆమెన్. హల్లెలూయా. యువర్ బ్రదర్స్, యువర్ సిస్టర్స్, యువర్ సిబ్లింగ్స్, యువర్ కజిన్స్, యువర్ నైబర్స్, సో కాల్డ్ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలందరూ మిమ్మల్ని గణపరచెదరు గాక. మీరు ఈ గోత్రములో ట్యాప్ అయితే ద ఫస్ట్ బ్లెస్సింగ్ మీకే వదిలేస్తున్నాను. మీ అక్క ఎప్పుడన్నా పొగిడిందా? మీ అన్న ఎప్పుడన్నా పొగిడాడా? మీ చెల్లి ఎప్పుడన్నా పొగిడిందా? మీ తమ్ముడు ఎప్పుడన్నా పొగిడాడా మిమ్మల్ని? నో. ఈ గోత్రంలోకి వచ్చి చూడు, అన్నా నువ్వు గ్రేట్ అన్నా. అబ్బా మా అన్నకు అసలు తెలివే లేదు అబ్బా, మా అన్నకు నోరు ఎక్కువ, కానీ
మా అన్న అసలు బెస్ట్ మా అన్న, మా తమ్ముడు వాడికి చదువు అవ్వలేదు, వాడు బర్రెలు మేపుకుంటాడు, వాడు వాడు అసలు ఒక మనిషేనా వాడు అసలు, రే వాడిని రానికరా వారి ఫంక్షన్లకి రానికండి వాడిని. అబ్బా మా చెల్లి ఎక్కడికి పోతే అక్కడ తలకాయ నెప్పిరా బాయ్, అసలు మాకుంది అయ్యో బాబోయ్ అని మనం అనుకునే బ్యాచ్ యాక్చువల్లీ. యు నెవర్ ప్రైజ్, యు నెవర్ ఎగ్జాల్ట్ యువర్ యునో బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా యూదా గోత్రములోకి ట్యాప్ అవును గాక. ఆమేన్, ఆమేన్. అందుకని ఆయన పేరు ఏం పేరు తెలుసా? యేసయ్య పేరు. యూదా గోత్రపు, యూదా స్తుతి గోత్రపు, యూదా స్తుతి గోత్రపు. యూదా అంటే ఏంది? స్తుతి. యేసన్ గారు ఎట్లా రాశారంటే యూదా స్తుతి గోత్రపు అంటే యూదా అని ఎవరికి తెలియదు కాబట్టి యూదా స్తుతి గోత్రపు సింహము. కానీ ఆయన పేరేం పేరు తెలుసా? యూదా గోత్రపు సింహము అంటే స్తుతి గోత్రపు సింహం. అంటే ఈ భూమి మీద ఏ ఒక్కడైనా కూడా ఆయన్ని స్తుతించకుండా బతకలేడు. ఆమెన్. హీఈస్ వర్దీ టు బి ప్రైజ్డ్. ఆమెన్. భర్తను పొగిడిన తర్వాత భార్యను ఆటోమేటిక్గా పొగడాలి. ఆమెన్. హల్లెలూయా. బయట ఉన్న ఏ ప్రజలైనా, బయట ఉన్న ఏ సామ్రాజ్యంలో అయినా, బయట ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కమ్యూనిటీ వల్ల అయినా భర్తను పొగిడితే భార్యను ఆటోమేటిక్గా వెనబడలా వెనబడలేదు. పురుషులు కొంచెం గట్టిగా చెప్పాలి. దాని ముఖం లేన దాని ఇప్పుడు అన్నీ అవసరమా వాళ్ళకి పొగడతలు ఇవన్నీ? చెప్పండి పురుషులారా. నో నో నో. ఇఫ్ యూఆర్ ఆనర్డ్ యువర్ వైఫ్ షుడ్ బి ఆనర్డ్. ఇఫ్ యూఆర్ ఆనర్డ్ ఆటోమేటిక్గా ఆమె కూడా వస్తుంది. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభుకి స్తుతి కలుగుతుంది. ఆమేన్. ఈరోజు సంఘానికి కూడా గొప్ప ఘనత కలుగుతుంది. ఆమేన్. అసలు ఎట్లా రాశాడంటే యూదా నీ సహోదరులు నిన్ను 11 గోత్రాలు, మిగతా 11 గోత్రాలని యూదాకి చెయ్యి, యూదాకి చెయ్యి, యూదాకి చెయ్యి, యూదాకి చెయ్యి, యూదాకి చెయ్యి అంటున్నారు. ఓ మై గాడ్. ఈరోజు నుంచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, మీ అన్నదమ్ముళ్ళు అప్పచెల్లెళ్ళు నిన్ను పొగడకుండా ఉండలేరు. ఒక్కరు కూడా గట్టిగా నా మా అన్న పొగిడితే ఎంత, మా తమ్ముడు పొగిడితే ఎంత, మా అక్క పొగిడితే ఎంత, దాని ముఖం అది పొగిడితేనే నాకు వచ్చేది, నాకేం రాదు కదా, నన్ను దేవుడు అంత సీన్ లేదు. మనుషుల దయ, దేవుని దయ రెండు ఈ భూమి మీద ఉండాలి. ఆమేన్. అర్థం కావట్లే. చెవిటి దురాత్మలు ఉంటే బయటికి పంపించండి. ఇంతవరకు మనల్ని ఎవరు పొగడలేదు. ఎందుకు పొగడలేదు తెలుసా? మనం వేరే గోత్రం, తక్కువ కులమోళ్ళని దేవుడిని ఎన్నుకున్నారు, ఆ దేవుడిని వెనకాల పోతున్నారు, ఈ దేవుడిని వెనకాల పోతున్నారని మనల్ని చాలామంది అన్నదమ్ముళ్ళు అప్పజల్లెళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారేమో. వీడు తపక్కని పాస్టర్ అయిపోయాడు, వీడు చదువు లేక సామి లేక, వీడికి ఉద్యోగం లేక, వీడికి ఎవరు బతుకు తిరుగుగా, వీడికి టక్కని పాస్టర్ అయిపోయాడు. ఓహో, నువ్వు పొగడకుండా ఉండలేవు ఫ్యూచర్లో. ఆమెన్, ఆమెన్. ఏందో 100 మంది అన్నారు నన్ను, వీడికి ఉద్యోగం రాక వీడు సేవ సంఘంలో బైబిల్ పెట్టుకునేడు అని. ఆహా, అట్లనా? ఓకే, నో ప్రాబ్లం రా నాయన, చూస్తావు తర్వాత నువ్వు అన్న. ఊరి నాయన వీడికి ఉద్యోగం, పెళ్ళిళ్ళు పిల్లలు ఇవ్వరని వీడు సంఘంలో బైబిల్ పెట్టుకున్నాడు వీడు, అట్లనా? నా దాకా వినిపించినాయి. చాలా సంతోషం అండి, ఒకరోజు దగ్గరకు వద్దాలేరు అనుకున్నా. నేను ఏ తిట్లను బట్టి, ఏ అవమానాలను బట్టి ఇంచు కూడా బాధపడేవాడిని కాదు నేను. మనుషులు 100,000 అంటా ఉంటే నేను అసలు పొరపాటును కూడా పట్టించుకోను. నెవర్, నెవర్. నువ్వు మనుషుల మాటలు లక్ష్య పెట్టావా, అక్కడే ఆగిపోద్ది నీ జీవితం. జాగ్రత్త, బీ కేర్ఫుల్, యువర్ లైఫ్ విల్ స్టాప్ దేర్. యువర్ లైఫ్ విల్ స్టాప్ దేర్. మనుషులు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, దేవుడు ఏమన్నాడు అజ్జుడు ఫస్ట్. దేవుడు ఏమన్నాడు నిన్ను అజ్జుడు ఫస్ట్. అదే నీ జీవితాన్ని బాగు చేసేది. ఆమెన్, ఆమెన్. దేవుడు సరి చేసుకోమంటే మనం సరి చేసుకోవాలి. దేవుడు నువ్వు గొప్పవాడు అంటే నువ్వు గొప్పవాడువే. దేవుడు నువ్వు మంచోడు అంటే మంచోడువే. దేవుడు నిన్ను నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడువే, అంతే. ఆమెన్. తనకి తిరుగులేదు. ఫస్ట్ బ్లెస్సింగ్, యూదా నీ సహోదరు నిన్ను అనుకోవాలి. నువ్వు నా అన్నదమ్ముళ్ళు అప్పచెడులు నన్ను ఎందుకు ఇంకా తిట్టుకుంటున్నారు? నేను ప్రభువులో నడుస్తున్నా కూడా, నేను ఈ ప్రభువు నమ్ముకున్నా కూడా ఎందుకు నన్ను ఇంకా వెలివేస్తున్నారు? ఇంకా ఎందుకు నన్ను డిగ్రేడ్ చేస్తున్నారు? ఒకవేళ నువ్వు ఆలోచిస్తే దానికి ఆన్సర్ ఇదే. యూనిట్ టు చేంజ్ యువర్ ట్రైబ్ అండ్ రిలీజన్ అండ్ క్యాస్ట్. ఆమెన్. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, ప్రభా వాళ్ళు మారును గాక, వాళ్ళు మారును గాక, వాళ్ళు నోరులు బాగుపడును గాక, వాళ్ళు దీవించబడు. నువ్వు ఎన్ని గాక గాకాలు చెప్పినా మారవు. నువ్వు మారాలి, వాళ్ళు కాదు. ఎవరు మారాలి? ఎవరు మారాలి? ప్రభా వాళ్ళు నోరు పారేసుకొని బాగా నన్ను తిడుతున్నారు ప్రభా. బ్రదర్, మేము రోజు చర్చకు వస్తున్నాం,
ఎవ్రీ సండే టైత్ వేస్తున్నాం, ఎవ్రీ మంత్ బాగా దేవుడికి నమ్మకంగా ఉన్నాం, దేవునికి ఎంతో చేస్తున్నాం బ్రదర్, బట్ మమ్మల్ని గాయపరిచి మా మీద చాతపడి చేసిన వాళ్ళు ఇంకా బాగానే ఉన్నారు బ్రదర్ అని ఎంతోమందికి డౌట్ తెలుసా? అది ఏ మీకు లేదా డౌట్ ఉంటుంది బ్రదర్, వీళ్ళు మమ్మల్ని ఎంత ఆడిపోస్తున్నారు, వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు ఏంటి బ్రదర్, బ్రదర్ వీళ్ళని ఇట్లా తిట్టారు, వీళ్ళు ఇంకా జీవిస్తూనే ఉన్నారు ఏంటి బ్రదర్, మమ్మల్ని ఇంత భయంకరంగా తిడుతూ ఉన్నారు బ్రదర్, ఎందుకు బ్రదర్ వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు, దేవుడు ఎందుకు బ్రదర్ ఎందుకు ఇంకా వీళ్ళు బతికి ఉంచాడు దేవుడు? ఓ వెయిట్ వెయిట్ వెయిట్, ఎందుకు తెలుసా? నీ ఎదుగుదల వాడు చూడాలి, ఆమెన్. నీ ఎదుగుదల వాడు, నీ దీవెన వాడు, నీ ఆశీర్వాదాన్ని వాడు ఎందుకు అన్నాను రా బాబు, ఫోటో 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 చంపలేసుకోవాలా, అట్లా చేస్తాడు నీ దేవుడు. ఊరికే కోరుకోకు నా శత్రువు పోతే బాగున్నాడు, అరే ఉండరా కొన్ని రోజులు, ప్లీజ్ రా ఒక ఒక 10 రోజులు బతుకురా నాయన, నీకు సొక్కలు చూపిస్తాను. నీ శత్రువు ఒకవేళ ఐసీలో ఉంటే, ప్రభువా వీడిని బతికించు ప్రభువా, యేసు నామములు బతకాల, ఎందుకు రా బతకాలంటే నేను బ్లెస్ అయితే చూడాలి కదా, నేను బ్లెస్ అయితే వాడు చూడాలి, దే షుడ్ నో, దే షుడ్ నో నా దేవుడు ఎవరో చూడాలి. ఆమెన్, హల్లెలూయా. ఫస్ట్ వర్డ్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి, చదువుకోండి అందరు చూడండి. లెట్ సీ దట్ స్క్రిప్చర్ ఎవ్రీ వన్, లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ 8. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతి, ఆ యూదా ఎవరో కాదు మనమే. యేసు ప్రభువు ఏ గోత్రం అయితే మందు కూడా, యేసు ప్రభువు ఏ కులం అయితే, యేసు ప్రభు ఏ క్యాస్ట్ అయితే, ఓ మై గాడ్, యేసు ప్రభుని స్తుతించారా, మనల్ని డెఫినెట్గా ఈ భూమి మీద ఏదో ఒక రోజు కనపరుస్తారు. ఆమేన్, ఆమేన్. వాళ్ళ నాన్న యాకోబు డిక్లేర్ చేస్తున్నాడు, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారా, ఓ మై గాడ్. ఈరోజు మీ తమ్ముడు తిడుతున్నాడేమో, మీ అన్నయ్య తిడుతున్నాడేమో, మీ అక్క తిడుతుందేమో, నీ చెల్లి తిడుతుందేమో, ఎవరు తిడుతున్నా, నువ్వు వాళ్ళ కొరకు ప్రేయర్ చేసుకోకు, నీ కొరకు చేసుకో. ఎవరి కొరకు? ప్రభా, వై దే ఆర్ స్టిల్ స్కోల్డింగ్ ప్రభా, ప్రభు అంటున్నాడు రే నీ గోత్రం ఇంకా మారలేదురా, అట్లనా ప్రభా, ఈరోజు మార్చేస్తాను. ఆమెన్, ఆమెన్. ఈరోజు మీరు స్పిరిచువల్ ఎంఆర్ ఆఫీస్కి వచ్చారు, ఆమెన్. ఓకే, ఐఎమ్ చేంజింగ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆమెన్. ఐఎమ్ చేంజింగ్ యువర్ యునో ట్రైబ్స్, ఆమెన్. నీ గోత్రాన్ని మార్చేస్తున్నా ఈరోజు యేసునామములో, హల్లెలూయా. ఈజియం వైఫ్ ఆఫ్ Jesus Christ of Nazareth. Amen. Amen. Hallelujah. Amen. That's the power. That's the power of Jesus. Ayana manalni kuda ee vidhanga marchabothunnadu. Amen. Number 2. Chadavanma. Nee cheyi nee shatruvula meda meeda undunu. Nee cheyi nee shatruvula meda meeda. Evarni pattukunta medani? Ha? Ha? ఎలా పట్టుకుంటావు శత్రువు మెడ? ఎప్పుడైతే నీ శత్రువు నీకంటే పొట్టిగా ఉంటుందో పట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు నువ్వు. ఒకవేళ నీ శత్రువు నీకన్నా అందనంత ఎత్తు ఉంటే పట్టుకోలేవు, పట్టుకోగలవా? నీ శత్రువు ఎప్పుడు నీకంటే పొట్టిగా ఉండాలి, అంటే చిన్నగా ఉండాలి. నీ శత్రువు ఎప్పుడు నీకంటే ఆత్మీయ జీవితంలో చిన్నగా ఉన్నప్పుడే నువ్వు ఆ శత్రువు యొక్క మెడను పట్టుకోగలవు, మెడను పట్టుకోగలవు, మెడను పట్టుకోగలవు. ఎప్పుడైతే ఈ కనెక్షన్ పోతుందో ఇది ఇది వేరైపోద్ది. అందుకనే దావీదు గొలియాతును ముందు రాయితో కొట్టిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి తీసుకొని తలకాయ నరికేశాడు. ఎనరికేశాడు, తలకాయ నరికేశాడు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద. ఈ వాగ్దానం యేసు ప్రభుల వారిలో నెరవేరిందండి. శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చాడు తండ్రి యేసయ్యకి. ఇదిగో తేళ్లను పాములను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద నీకు నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దిస్ ట్రైబ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఈ గోత్రము చాలా గొప్పది. ఈ గోత్రాన్ని దేవుడు హెచ్చించాడు. దేవుడు పాయింట్ నెంబర్ 3. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట, నీ తండ్రి కుమారులు అంటే ఎవరు? వాళ్ళు కూడా మీ అన్నదమ్ముళ్ళే, వాళ్ళు కూడా మీ బ్రదర్సే. సాగిలు పడతారు అంటే అంత గొప్ప స్థానంలో దేవుడు నిన్ను పెడతాడని అర్థం. ఆమెన్, ఆమెన్. ఎంతమందికి గొప్ప స్థానంలో ఉండాలని కోరిక, ఎంతమందికి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరిక, ఎంతమందికి గొప్ప లైఫ్ లీడ్ చేయాలని కోరిక, ఎంతమందికి గొప్పగా గొప్పగా ఉండాలని జీవించాలని ఆశ.
నువ్వు కానీ ఆశపడకపోతే ఇక జీవితాంతం అంట్లు బొచ్చులు గిన్నెలు దొంగకుండా ఉండు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల్ల పడతారు. చెప్పండి ఏం చేయమంటారు అంటారు. ఆమేన్. అయ్యో వద్దండి అంటే మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఆశీర్వాదం దేనైనా బైబిల్ చేస్తుంది. ఆమేన్. నువ్వు మాట్లాడబల్లే, ఆశీర్వాదంతో ఉంటే చాలు. ఆశీర్వాదం అనేకులతో మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్. నంబర్ 4, యూదా కొదమ సింహము. ఆమేన్. యూదా గోత్రపు వాళ్ళు ఏ ఆత్మను కలిగి ఉంటారు తెలుసా? సింహము యొక్క ఆత్మను కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండేది. ఆమేన్. హల్లెలూయా. రైషస్ ఆర్ బోల్డ్ యాజ్ లయన్. ఆమేన్, ఆమేన్. అందుకనే నీతిమంతుడైన దానియేలు సింహాలను చూచి ఇట్లే ఉన్నాడు. బైబిల్లో మీరు ఎవరైతే ధైర్యముగా ఉన్నారని గమనించగలిగితే వాళ్ళ వెనక్కి వెళ్ళి ఆరిజిన్ చూడండి, వాళ్ళు యూదా గోత్రానికి చెందుంటారు. ఆమేన్. ఇఫ్ యు రిసీవ్ బోల్డ్నెస్ అంటే ఆటోమేటిక్గా లోపల నీ ట్రైబ్, నీ రిలీజన్ మారిపోయిందని అర్థం. ఆమేన్. నువ్వు ముందు నువ్వు ట్రైబ్ యూదా గోత్రానికి చెందితేనే నువ్వు సింహము లాంటి ధైర్యపు ఆత్మ నీలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి అసలు ఎలా ఈ స్టోరీలు కాదు, రియల్. ఇవి రియల్నే మనం స్టోరీస్గా మలుచుకున్నాం. అతను సింహాల భోజనంలో ఫాస్టింగ్ డిక్లేర్ చేశాడు సింహాలకి, ఈరోజు మీరు ఫాస్టింగ్ ఉండబోతున్నారని. అవి సత్యం పొద్దున మొదలుకొని రాత్రి దాకా ఒకటే ఉపవాసం. ఎవరు? సింహాలు ఫాస్టింగ్లో ఉన్నాయి. ఎవరి వల్ల? ఇంకో సింహం వల్ల. అర్థం కాల మీకు అర్థం కాదులే, అప్పుడే లైట్ వెళ్ళదు. అప్పుడే సింహాలు ఇంకో సింహాన్ని బట్టి ఫాస్టింగ్ ఉన్నాయి. యూదా ఏ గోత్రము? సింహపు గోత్రం. ఆమేన్. ఇంకోటి వాళ్ళు అనుకుంటున్నారు సింహాలన్నీ ఏంది, ఒక మనిషి నేస్తాడు అనుకుంటే సింహాన్ని నేసేరు వేస్ట్ ఫెలోస్. ఎలా నెపగతినేచరు నీకు తెలివి లేదా? మనిషి అయినా ఆయన ఆకలికి ఆహారానికి అనుకుంటే నువ్వు ఒక సింహాన్ని వేసేవేంటి అని వాళ్ళు లెస తిట్టుకుంటున్నారు లోపల. సైలెంట్ కూర్చున్నారు. సింహాలు సింహాలు తింటాయా? చెప్పాలి. సింహాలు నాన్ వెజ్ తినవు. సింహాలు అంటే నాన్ వెజ్ అంటే ఈ సింహాన్ని తినవు. అవి వెజిటేరియన్, అవి మనుషుల్ని అలాంటివి తింటాయి. సింహాలు అనుకుంటున్నాయి వీళ్ళు చాలా రోజులైంది ఆహారం వేసి ఒక మనిషిని వేస్తే ఏ కీలు కా కీలు చించుకొని తిందామనుకున్నాం మేము. ఈ నెపకతినెత్తు చూస్తే ఒక సింహాన్ని వేసేటంటే బోన్లు మళ్ళీ అనుకున్నాయి. చక్కగా ఆయనతో కూర్చొని గమ్ముగా ఉన్నాయి. 40 డేస్ ఫాస్టింగ్ ప్రకటించాడు ఆయన. 40 డేస్ ఎవరికి? వాళ్ళ బ్యాచ్కి, టీమ్కి ఫాస్టింగ్ ప్రకటించాడు. ఇంకా అవి కూడా ఆయనతో కూర్చొని స్తుతి ఆరాధన చేస్తున్నాయి. ఆయన పాటలు పాడుతున్నాడు దేవుడికి ఇట్లా. ఇవి కూడా బాగా గీరుకుంటూ ఇట్లా అనుకున్నాయి. సింహాలు సింహాన్ని తినవు. ఈ రాజుకి డౌట్ వచ్చింది. పొద్దున్నే అతను కూడా ఫాస్టింగ్ ఉన్నాడు. ఓ ప్రభా, నా ఫ్రెండ్ నా క్లోజ్ అబ్బాయి దానియేలు వీళ్ళు వేసి పెట్టేశారు ప్రభా, మా మాస్టర్ ప్లాన్ గీసేశారు ప్రభా అని చాలా బాధపడుతూ ఆయన పొద్దున్నే చీకటితో లేచి గుహ తలుపు తీసి దానియేలు అన్నాడు. అంతే, ఉంటే పలుకుతాడేమో అని. ఉంటే చిత్తం ప్రభు అన్నాడు కింద నుంచి. అమ్మ బతికే ఉన్నావు ఇంకా, ఇంకా బతికే ఉన్నావా అంటే, సింహాలు సింహాలు కొట్టుకోవండి, సింహాలు సింహాలు తినవండి అని అతను ఆన్సర్ యాక్చువల్లీ. అవునా, అయితే నువ్వు అర్జెంట్గా పైకి వచ్చాయి, పైకి వచ్చాయి అని చెప్పి అతను పైకి లాగి, ఈ సింహాన్ని లోపలేసిన ఇంకో మేకలు ఎలుకలు ఉన్నాయి, వాటిని ఏంట్రా అన్నాడు. వాటిని ఎవరైతే ఇతన్ని ఆ బోన్లో వేయించారో ఆ మనుషులందరినీ తీసుకొని ఒక్కొక్క సింహానికి అట్లా ఎరేశారు. అవి కింద పడకముందే గాల్లోనే నోట్లో పెట్టేసినాయి. సింహాలు ఎవరిని తింటాయి? మనుషుల్ని తింటాయి. సింహము సింహాన్ని తిందు. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ బోల్డ్నెస్. ఆమేన్. హల్లెలూయా. సింహాలు సింహాన్ని జరగ 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 నేను ఇక్కడ పండుకుంటాను, అక్కడ పండుకో.
అంతే అట్లే ఉన్నాయి. దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, అగ్ని ఉన్నాడు. ఆ అగ్ని రగులు కొంది ముగ్గురు యవనస్తులలో. అగ్ని అగ్నిని ఏమీ చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. అగ్ని అగ్నిని, అందుకనే అసలు వాళ్ళ డ్రెస్ పోగు కూడా కాలేదు. అగ్నికి మనుషులు కాలిపోతారు, అగ్ని అగ్ని కాల్చలేదు. మీరు గ్రహించాలి ఈ మాటలు. ఎక్కడ దొరకవు ఇవి మీకు? ఎక్కడ దొరకవు. అగ్ని అగ్నిని కాల్చలేదు. అగ్ని మనుషుల్ని కాల్చగలదు, శరీరాన్ని కాల్చగలదు. వాళ్ళు చనిపోలేదండి. ఆమేన్. అండ్ దీస్ టిపికల్ డేంజరస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ యూదా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యూదా కొదమ సింహమా, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చేదవు. వావ్, యు విల్ ఈట్ వాట్ యు హోల్డ్. నువ్వు దేన్ని పట్టుకుంటావో దాన్ని తింటావు. ఆమేన్, ఆమేన్. నువ్వు దేన్ని పట్టుకుంటావో దాన్ని ఖచ్చితంగా తింటావు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అండ్ నంబర్ 5, 6, సింహము వలను గర్జించు ఆడ సింహం వలను, అంటే మన గురించి చెప్తున్నాడు. నువ్వేమో యూదా, నువ్వు మోగసింహానివి, నువ్వు ఆడసింహాన్ని అంటున్నాడు. వావ్. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడెవడు? అతను లేపువాడెవరు? షిలోహు వచ్చే వరకు. షిలోహు అంటే ఆయన రాకడ, ఆయన రాకడ, ఆయన రాకడ వచ్చే వరకు. యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన అన్నదమ్ముళ్ళు అప్పజనులు మనకు విధేయులై ఉండును గాక. ఆమేన్. ఎందుకు మా అన్నయ్యట తిడుతున్నాడు? ఎందుకు మా తమ్ముడిట తిడుతున్నాడు? ఎందుకు మా అక్కయట తిడుతుంది? ఎందుకు మా చెల్లిట తిడుతుంది నన్ను అని ఇప్పుడు దాకా బాధపడుతున్నావా? దేవుడు వాళ్ళని మార్చడు, నిన్ను మారుస్తున్నాడు ఇప్పుడు. ఆమెన్, ఆమెన్. వాళ్ళని మార్చాలా, నిన్ను మార్చాలా? ఏ వినబట్టలేదు. వాళ్ళని మార్చాలా, మిమ్మల్ని మార్చాలా? మరి వాక్యం వింటుంది వాళ్ళ మీరా? మరి విన్నోడు మారాలా, విన్నోడు మారుతాడా? వినేవాడే మారుతాడు. ఆమెన్. అంటే దేవుడు మిమ్మల్ని మార్చాలా, వాళ్ళని మార్చాలా? మిమ్మల్ని మార్చాలా, వాళ్ళని మార్చాడా? వినబట్టలేదండి, క్లారిటీ లేదు అసలు. మిమ్మల్ని మారిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. మనం యూదా గోత్రములోకి ఎంటర్ అయిపోతే, మనం యూదా గోత్రములోకి అడాప్ట్ అయిపోయామా, ఆటోమేటిక్గా తమ్ముడు, అన్న, చెల్లి, అక్క వరుస బట్టి గిఫ్ట్లు తోస్తారు. ఆమెన్, ఆమెన్. అది ఈ రోజు నుంచే జరుగును గాక, అది ఈ రోజు నుంచే జరుగును గాక. మే ద లార్డ్ చేంజ్ యువర్ ట్రైబ్స్ రిలీజియన్ caste and etc in Jesus name. Amen. Amen. Hey, inni benefits unnai chaala mandi papam ippudiki aneka mana anni janulaki chaala baada em mimmalu double ichi maarchesara ante double evaballe maneve isthau double. Amen, amen. Manalle evaru ikkada double ichi maarcharu varna? Please malli double istha maaripondi. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇచ్చి మార్చారా? మీకు 10,000 తీసుకొని చర్చికి రండి ఎవరిని అన్నారా? మీరు 10,000, 1,00,000 తీసుకోండి ప్రభుని నమ్ముకోండి, ఎవరు అనలా. కానీ ప్రభుని నమ్ముకుంటే, ఓ మై గాడ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుంచి వస్తాయి అన్నీ. ఆమెన్. నువ్వు ఇచ్చువాడిగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యూచర్లో మిమ్మల్ని ఎవరన్నా ఆపి మీరందరూ మతం మారుస్తున్నారా? అది అని మతం కాదన్నా, డైరెక్ట్ గోత్రమే మారుస్తున్నావు, డైరెక్ట్గా మొత్తం గోత్రమే మార్చేస్తాను. ఏం, ఎందుకు అంటే గోత్రం మారితే అన్నీ మారిపోతాయి, లైఫ్ అంతా మారిపోతాను. అలా ఆమెన్, హల్లెలూయా. ఇంతవరకు ఎవరు మిమ్మల్ని అడగలే, సాఫీగా కూల్గా వెళ్ళిపోతున్నారు జీవితంలో. ఎవరన్నా ఒక్కరు ఒక్కరు వచ్చి మిమ్మల్ని మీరు మతం మారుస్తున్నారు కదా అని అడిగితే మాత్రం, నేను కాదయ్యా, నేను కాదు, నేను పోతున్నా, నాకేం సంబంధం లేదు అని పేతుర్లాగా మాట్లాడేవా? ఏ నీకేసి తెలుసా అంటే, ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరు మనకు తెలియదు. ఆయన యూదుడు, నేను పరిసయుణ్ణి, నేను పరమ చండాలుణ్ణి, చేపలు పట్టుకున్నాడని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నాడు. ఎవరు? పేతురు. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. లెట్స్ గో డౌన్.
ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. ఓ మై గాడ్. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను. ఏంది ద్రాక్షరసం ద్రాక్షరసం ద్రాక్షరసం? వాట్ ఇస్ దిస్ యాక్చువల్లీ, వాట్ డస్ దిస్ యాక్చువల్లీ మీన్? అసలు ఏంటిది, అసలు ఏమని రాస్తున్నాడు ఇతను? వైన్ అంటే ద్రాక్ష తోట అంటే ఎలా మారాలి? యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఏ విధంగా నిష్కళంకమైంది, పవిత్రమైంది, పరిశుద్ధంగా మారుతుందో రేపొద్దున సంఘానిది కూడా అలానే మారుతుందా? ఆమెన్. హల్లెలూయా. చూడండి, అందరికీ బయట అది అది ఒక ద్రాక్ష రసం, కానీ మనందరికి అది ఒక శక్తి. ఆమెన్. సో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల రక్తము నిష్కళంకమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనదని నువ్వు గ్రహించగలిగితే నీ రక్తము కూడా అలానే మారుతుంది. ఆమెన్. ఆమెన్. నిన్ను దేవుడు ద్రాక్ష, నీ బట్టలను ద్రాక్ష రసములో ముంచుతాడు, నిన్ను ద్రాక్ష రసముతో కడుగుతాడు. ఆమెన్. నీ కళ్ళు ఎర్రగా ద్రాక్ష రసముగా అంటే వైన్ అంటే రక్తము వలె భయంకరంగా ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. అంటే దేవుడు యాక్చువల్లీ ఆయన ఎంత ప్యూరో మనల్ని కూడా అంత ప్యూర్గా చేద్దామని దేవుడి యొక్క ఆలోచన. ఆమెన్. నడినెత్తి నుంచి అరికాల వరకు నిన్ను మొత్తము ఆయన రక్తముతో కడగాలనే దేవుని యొక్క సంకల్పం. ఒక్కోసారి మనం చేతులతో పాపం చేస్తాం, ఒక్కోసారి కాళ్ళతో పాపం చేస్తాం, ఒక్కోసారి కళ్ళతో పాపం చేస్తాం. చేయరా? అసలు ఎక్కువ చేసేది కళ్ళుతోనే. నిజం చెప్పండి, మురుగుడ్లు చిన్న కళ్ళు ఆట గురించి కదా మాట్లాడేది. కళ్ళు ఏవైనా కళ్ళే, ఏవైనా ఏవైనా. అబ్బా, ఎప్పుడు ఈ ఫోన్ చూసినా చాలా భయం వేస్తుంది నాకు. దేవుడు ఏమనంటే హెవెన్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్ అన్నాడు, పోయిపోయి ఇది వచ్చింది మన చేతిలోకి. హెల్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. ఏదది తెలిసినా వదలరుగా, తెలిసినా పొరపాటున వదలరుగా, పొరపాటున వదలరు. లెట్ దేర్ బి ఎ ఫోన్ ఫ్రీ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. అమ్మా, ఎంతమంది బంధకాల్లో ఉన్నారో, ఎంతమంది ఎగుతున్నారో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. ఎస్, హెవెన్ ఈజ్ ఎట్ యువర్. నా చేతుల్లోనే పరలోకం మాత్రమే ఉండును గాక, ఈ నరకం మనకొద్దబ్బా. You know the truth, but you don't, you know, inherit that. Meeru satyanni nammaru, satyamu telisina aa satyanni digest chesukoleru. Cheppandi, paralokam na chey degire undi? Paralokam na chey degire undi? Unda? Unda? Idi lakshala phone aina 10 lakshala phone aina idi paralokam kaadu. Idi this is not hell. Heaven is bit of మినీ హెల్. చిన్నపాటి నరకం స్టార్టింగ్లో ఇంత పెద్ద మానిటర్లు సిఆర్టీలు వచ్చాయి, కంప్యూటర్లు. ఓకే, ఆ తర్వాత పోను డెస్క్టాప్లు వచ్చాయి, ఇంకా పోను ల్యాప్టాప్లు వచ్చాయి, పోను ట్యాబ్లు వచ్చాయి, పోను ఫోన్ వచ్చింది. హాల్లో ఉండేది సిస్టమ్ మనకు, అందరు చూస్తూ ఉండేవాళ్ళు. హాల్లో అన్ని పనులు చేసుకుని మెయిల్లు అన్నీ చూసుకునేటవాళ్ళు, అందరు చూశారు. ఓకే అమ్మయ్య, ఆ జనరేషన్ పోయింది, నెక్స్ట్ జనరేషను తగ్గింది. లాస్ట్కి నరకం నీ చేతికి వచ్చేసింది. ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ. యూ నో వన్ థింగ్, పక్కన చెప్పండి, నరకం చాలా దగ్గరగా ఉంది నీకు. నరకం చాలా దగ్గరగా ఉంది నీకు. వెళ్తావా? పరిగెత్తి పారిపో అక్కడి నుంచి, పరిగెత్తి పారిపో ఆ నరకం నుంచి. ద లార్డ్ ఇస్ టెల్లింగ్, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. నేను యూదా గోత్రపు ఆడసింహాన్ని అని చెప్పండి. నేను యూదా గోత్రపు ఆడసింహాన్ని, నేను యూదా గోత్రపు ఆడసింహాన్ని, ఆయన రక్తముతో నేను తడుచును గాక, ఆయన రక్తముతో నా కళ్ళు ఉండును గాక, ఆయన రక్తముతో నా బట్టలు తడువును గాక, ఆయన రక్తముతో నా శరీరము ఉతకబడును గాక. ఆమెన్. ఓన్లీ హిస్ బ్లడ్ క్వాలిఫైస్ యూ
యాజ్ ఎ వైఫ్ ఓన్లీ హిస్ బ్లడ్ ఆయన రక్తము మాత్రమే మిమ్మల్ని క్వాలిఫై చేస్తుంది వధువు సంఘము యొక్క లిస్టులోకి. ఆమేన్. మొట్టమొదటి బ్లెస్సింగ్ ఎంతమందికి కావాలి? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. వాట్ ఎ ప్రామిస్ మ్యాన్, వాట్ ఎ ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూదా. యేసు ప్రభు నమ్మితే 30 నాణాలకి 30 వెండి నాణాలు వస్తాయి అనుకున్నాడు. అమేజింగ్. చాలామంది తిట్టుకుంటారు యూదాన్ని, నేను తిట్టుకోను అసలు ఇసుకలేదు యూదాన్ని. యేసుక్రీస్తు ప్రభులు వారిని అప్పగింపకపోతే, పట్టించకపోతే ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదు. ఈరోజు బాహాటంగా ఆ మ్రాను మీద యేసయ్య సిలువు మీద ఉండేవాడు కాదు. ఉండేవాడు అందరి ముందు లోకానికి కనిపించే రీతిగా ఆ కార్యక్రమం జరిగింది. ఆమేన్. ఆయన పేరు ఏం పేరు తెలుసా? యు పవర్ఫుల్ ఇయర్ మ్యాన్. 9 నెలలు 10 నెలలు హెచ్చింపబడలేదేమో, గణపరచబడలేదేమో, దీవించబడలేదేమో. దిస్ మెసేజ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆమేన్.